జగన్ కోడి కత్తి కేసుపై విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై రేపు వాదనలు వింటామని కోర్టు తెలిపినట్లు అతడి తరపున న్యాయవాది సలీం వెల్లడించారు. జగన్ కోర్టుకు హాజరు కావాలన్నారు. ఆయన హాజరు కాకపోతే న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు. ఎయిర్పోర్టు ఘటన రోజే వైసీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఆ కేసుపై విచారణ ఎందుకు జరగటం లేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి రాకుంటే 228 ఐపీసీ కింద అతని మీద కేసు పెట్టండి, ఈజ్ అ కాగ్నిజబుల్ అఫెన్స్. ఏపీ లా 1991 లా అమెండ్మెంట్ అయింది. ఎవరు కోర్టుకి రాను అని కోర్టులో కూర్చున్న జ్యుడిషియల్ ఆఫీస్ని కింద పరిచి మాట్లాడితే 228 ఐపీసీ మెయింటైనబుల్ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద పెడతారా పెట్టారా అని చెప్తే సరేలే, వాళ్ళ వాదన విన్న తర్వాత మనం దాని మీద కూడా కన్సిడర్ చేద్దామని చెప్పారు జడ్జ్ గారు. దాని మీద కూడా మనము ఫర్దర్ ప్రొసీడింగ్ చేస్తాం 29 తర్వాత. బాబు నేను చెప్పేది ఒకటే, రావాలి జగన్, కావాలి సాక్ష్యం, చెప్పాలి నిజం. తెలుసా, ఈ మూడు అంశాల నేను మాట్లాడతాను. ఈ మూడు అంశాల అందరూ బండారా మీ ముందు బయట పెడతాను.